ओम श्री वीरधर्मज परब्रह्मणे नमः। 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 అందరు కూడాను అమ్మగారికి ఒక నమస్కారం చేస్తూ అమ్మగారు చెడిపోయామంటే చెప్పటోళ్ళు లేక అన్నారట. అలాగనే ఇప్పుడు మనకు అందరు కూడా చెప్పటోళ్ళు వచ్చారు. అమ్మగారు ఇప్పుడు నాయన గారు అందరు కూడాను మనకు ఒక మార్గం చెప్తారు. కాబట్టి అందరు కూడాను ఎందుకంటే మనం ఏదో చదవలేదు, మన జ్ఞానం లేదు, కేవలం మన పెద్దవాళ్ళు ఏం చెప్పి అదే మాత్రము మనం పట్టుకుని నడుస్తున్నాము. చూడండి, ఎందుకంటే అమ్మవారికి బోధ చెప్తున్నామంటే మా తాతగారు చేసారు, మా అమ్మమ్మ చేసింది, మా అమ్మ చేసారు, మేం చేస్తాం మనం చేస్తున్నాము. కాబట్టి అలాగని ఇప్పుడు ఇంత ముందు ఏం చెప్పారు అంటే ఇది వరకు పట్టుకొచ్చాము. కాబట్టి ఎవరు కూడాను మాంసం తినవద్దు, మీరు మందు తాగవద్దు అని ఎవరు చెప్పలేదు మనకు. కాబట్టి మనం అందరం కూడాను తింటడం తాగుతున్నాం. చూడండి, కాబట్టి ఇప్పుడు అమ్మగారు చెప్పడానికి వచ్చారు మనకు, నైనా మధు మాంసం తినవద్దు, మందు తాగవద్దు అని కలిసి మనకు అమ్మగారు చెప్తున్నారు. చాలా మంది కూడా అమ్మ ఎందుకు తినవద్దు, ఎందుకు తాగొద్దమ్మా అని కలిసి అమ్మగారు కూడా అడుగుతారు. అయితే అమ్మగారు చెప్పారైనా మాంసం తినవద్దు కానీ మందు తాగినది కానీ మళ్ళీ మానవ జన్మ దొరకది. చూడండి, మళ్ళీ మానవ జన్మ దొరకదంట. అమ్మ ఎందుకు దొరకదమ్మా, మనసులు మనసులైపోయినప్పుడు ఏమైపోతారు అని కలిసి అమ్మగారు అడుగుతుంటే అమ్మంటారైనా ఇది మానవ జన్మ అంటే చాలా గొప్పది, పుణ్యం ఉంటే పైకి వచ్చేస్తుంది, కర్మ ఉంటే కిందికి వెళ్ళిపోతుంది అమ్మ. చూడండి, కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను అన్నిట్లో కూడా భగవంతుడు అమ్మ చెప్తారన్నా ప్రతి జంతు లోపమైనా దేవుడు ఉంటాడు, మన లోపలే కాదు 84 జీవరాశుల్లో కూడాను ఆ భగవంతుడు ఉంటాడంట. నైనా ఒక జంతువును పోస్తే ఎవరు పోసానంటే భగవంతుని పోసినట్టు, ఒక జంతువుని నమ్మితే భగవంతుని చంపినట్టు వరకు అయితే అమ్మగారు చెప్తారు మనకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను అందరిలో కూడా అమ్మనే ఉండదు, నా లోపల ఉన్నది అమ్మని ఆ జంతువు లోపల ఉన్న అమ్మని గురించి ఎవరు తెలుసుకుంటే వారు మాత్రమే మానవులు ఆయన అంటారమ్మ. ఎందుకంటే చూడండి, మళ్ళీ 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 మానవ జన్మ దొరకాలి అమ్మ, కోట్ల జన్మల పుణ్యం చేసుకుంటే మాత్రమే మానవ జన్మ దొరికింది. ఎక్కడికి వెళ్తారు మళ్ళీ అంటే పుణ్యం చేసుకుంటే మళ్ళీ జన్మకు వచ్చేసా, లేకపోతే నైనా తొలగిపోతుంది మళ్ళా 84 లక్ష జీవ జంతువుల పొడుతూ తప్పు తులం మళ్ళీ జన్మకు వస్తామో తెలియదు మనకు. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోలే, ఎందుకంటే ఏ మేకను కోస్తే మాత్రం అమ్మ చెప్పారు కదా నైనా ఎందుకంటే భాగి ఒకరికి ఎవరు 10 రూపాయలు అంటే ఆ రూపాయలు మనం అడుగుతాం మనకు. కాబట్టి నేను ఒక జన్మ కోల్చి సంపద ఏమిటంటే నైనా మళ్ళీ జన్మకి వెళ్ళిపోవాలంటారమ్మ. చూడండి, కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ఎందుకంటే అమ్మంటారైనా మీరందరు ఎవరు ఉంటే మీరందరూ పుణ్యాత్ములు, అవన్నీ జంతువులు ఏంటంటే అది కర్మ, ఎందుకంటే కర్మ పోలేదు కాబట్టి ఆ జన్మకు వచ్చేసాయి. కాబట్టి అయినా మేకలకు వస్తే అలా నీ పుణ్యం దానికి వెళ్ళి దాని కర్మ నీకు వచ్చేసి మళ్ళీ జన్మకి వెళ్ళిపోయి అంటారమ్మా. మన ప్రతి ఒక్కరు ఎందుకంటే మేము కూడాను తెలియడమే, ఎందుకన్నా ప్రతి అమ్మస్త పుణ్యమ్మకి ఏది మాకు తెలియదు, ప్రతి ఒక్కరు మాంసం తినాలి తాగడం తప్ప ఏది ఏం లేదు. కాబట్టి అమ్మగారికి వచ్చింది, అమ్మగారు చెప్పేశారు, అమ్మగారు నైనా మాంసం తినరాదు తాగరాదు అని చెప్పగానే అమ్మ సరే అమ్మ అన్నాము. అయితే మా ఊరు అందరూ అంటారు నైనా మీ వాళ్ళకి ఎందుకు అమ్మ బోధ సత్య సాగలేరు అని కదా అమ్మగారు చెప్పారు. అమ్మగారు చెప్పింది అమ్మన్నారైనా అట్లాయినా. కాబట్టి జ్ఞానము ఎవరు తెలుసుకున్నారా వాళ్ళ పుణ్యాత్మలు అంటారమ్మ. కాబట్టి ప్రతి ఈ పని చేసుకున్నప్పటి 30 సంవత్సరాలు మా ముక్కు వచ్చినప్పుడు అది మాంసం ఎట్లుందంటే మాంసం కోరుతుందంటే అక్కడ కూడా వెళ్ళిపోతాం మేము. ఎందుకంటే అమ్మ తెలియకపోయి ఎన్ని వేగాలు తిట్టాము, ఎన్ని జ్వరాలు తిట్టాము, ఎంత పాపం వచ్చిందో అమ్మ ఇప్పటికైనా పాపం పరిహారం కానీ కలిసి అమ్మ క్షణాగతయిపోయాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను అమ్మ ఇంతవరకు తిండి తాగిన కూడాను ఎవరు కూడా అమ్మానికే జన్మ దగ్గరైనా కూడా కర్మాలని పోగొట్టామని అమ్మ చెప్పారు. కాబట్టి మనందరం కూడాను అమ్మగారు దగ్గరికి వచ్చేసాము, అమ్మగారు ఒక మార్గం వస్తే ప్రతి ఒక్కరు పుణ్యాత్మలు అవ్వాలంటే అమ్మగారు చెప్పారు కదా మనం అందరం కూడా అలాగే పుణ్యాత్మలు అవ్వాలి.
प्रति कंप्यूटर का मैं थोड़ा रांग होना प्रति अस अम्म।